నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మకర రాశి వారికి వారం అనుకూలంగానే ఉంది. ఇతరులతో పోలిస్తే మీ కష్టాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడ లాఘవంగా దాని నుంచి బయటపడగలుగుతారు. కొన్ని సామూహికమైన నిర్ణయాల వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది. నలుగురితో పాటు నారాయణ, 10 మందితో పాటు గోవింద అనుకుంటారు, కానీ ఇదేదో మీకు వ్యక్తిగతంగా వచ్చిన ఇబ్బందిగా మీరు భావించారు. పిల్లల చదువులకు సంబంధించిన విషయాలు, అదేవిధంగా వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కొంత శ్రద్ధ చూపించాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. కొంత కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని మంచిదారులు పెట్టాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. వాళ్ళలో ధిక్కారణ ధోరణి ఏదైతే ఉందో దాన్ని తప్పించడానికి ప్రయత్నించండి. తల్లిదండ్రులు చెప్పే మాటలు వినే విధంగా వాళ్ళని తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మెల్లిగా మంచి మాటలతో చెప్పుకొని వాళ్ళని ఒక దారికి తీసుకురండి. 2-వీలర్ వెహికల్ మాత్రం కొనిపెట్టద్దు. ఈతలకి పిక్కిరికి మాత్రం వెళ్ళనియద్దు. దేశకాలమాన పరిస్థితులు ఏమాత్రం బాగాలేవు. కనుక ఈ సూచన చేయటం అనేది జరుగుతుంది. దొంగ స్వామీజీని, దొంగ బాబాల్ని నమ్మి విశేషంగా నష్టపోయే పరిస్థితి గోచరిస్తుంది. దయచేసి మంచి వాళ్ళని ఎన్నుకోండి, వాళ్ళ సలహాలు తీసుకోండి. దొంగ స్వామీజీల మాటలు విని మునిగిపోవాకండి. చాలామంది చాలా రకాలుగా దెబ్బతిన్నారు, మీకు తెలుసు. కనుక ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటాం చాలా మంచిది. ఏదో మా ఇంటి పక్కన ఎల్లయ్య చెప్పాడు, మా ఇంటి పక్కన పుల్లయ్య చెప్పాడు, అందుకని ఆ స్వామి దగ్గరికి వెళ్ళాను, ఇట్లాంటి మాట చెప్పద్దు. ఏదైనా మీరు కంటితో చూసి నిర్ధారణ చేసుకొని మంచిది అని చెప్పని భావిస్తే అందులో చేపెట్టండి, లేకపోతే మానుకోండి. అంతేగాని ఇతరుల సలహాల మీద మీరు జీవితం జీవిత సంబంధమైన విషయాల్లో ప్రయోగాలు చేయొద్దు. అందువల్ల నష్టపోయేది మీరు. చెప్పిన వాళ్ళకే బాగానే ఉంటారు. ఇట్లా జరుగుతుంది మేము అనుకున్నామా అని కూడా అంటారు. అందుకని ప్రతి విషయంలో కూడాను రాజీ లేని ధోరణి అవలంబిస్తారు. సంతాన సంబంధమైన విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. విదేశీయాల సంబంధమైన విషయాలు, పాస్పోర్ట్ సంబంధించిన విషయాలు, అదేవిధంగా స్టాంపింగ్కి సంబంధించిన విషయాలు, గ్రీన్ కార్డుకి సంబంధించిన విషయాలు, ఇవన్నీ సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది. పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు, మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తారు. మీ స్థాయికి మీ స్థానానికి తగినటువంటి మంచి ఉద్యోగం లభిస్తుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. ప్రతి కోణంలోనూ ప్రతి నిమిషంలోనూ భగవంతుడు ఉండి నడిపిస్తున్నాడు అనేటువంటి భావన మీలో ఖచ్చితంగా కలుగుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. వివాహాది శుభకార్యాలు కూడా ముడిపడతాయి, కుదురుతాయి. మగపిల్లలకు కూడాను వివాహం కాని వాళ్ళకి తప్పకుండా సంబంధం కుదిరే పరిస్థితి ఈ వారం గోచరిస్తుంది. December 5 నాడు సుబ్రహ్మణ్య షష్ఠి, తిథుల్లో శ్రేష్ఠి. కనుక ఆ రోజు మీరు సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించేట్లయితే సమస్తమైనటువంటి సర్పదోషాలు పోతాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఒకవేళ సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడానికి శక్తి లేని వాళ్ళు సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేసి మహాతీర్థం పొడితోటి సిద్ధగంధంతో ఆవుపాలతోటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి అభిషేకం చేయించండి. సర్పదోషాలు పోతాయి, మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ ధనుసు రాశి వారు ఒక పట్టాన ఒక మాట వినరు. దశమంలో ఉన్నటువంటి గురువు లగ్నాన్ని చూస్తున్నాడు, కనుక ఎదుటి వాళ్ళు చెప్పే మాటలు అంత గుడ్డిగా మీరు నమ్మరు. కానీ నమ్మినట్టుగా నటిస్తారు, తర్వాత దాని గురించి ఎంక్వైరీ చేసుకొని మీ నిర్ణయం మీరు తీసుకుంటారు. ప్రతి కోణంలో కూడా ఎదుటి వాళ్ళని విమర్శించాల్సి వచ్చినా విమర్శించరు. మిగతా వాళ్ళు విమర్శించిన తర్వాత మనం మాట్లాడదాం, అప్పటి వరకు మనం మాట్లాడకూడదు. ముందుగా నేను మాట్లాడి ఎందుకు చెడ్డవాడిని కావాలి? వాళ్ళు నష్టపోలేదా? వాళ్ళ వల్ల వాళ్ళు మాట్లాడలేరా? వాళ్ళకు నోరు లేదా? నేనే ఎందుకు జోక్యం చేసుకోవాలి అని అక్కడ లౌక్యం ప్రదర్శిస్తారు. ఎక్కడ మీరు చెడు కాకుండా కాగల కార్యం గందరూ లేదు ఇచ్చారన్నట్టుగా మీ యొక్క ప్రవర్తన తీరు ఉంటుంది. ఇది చాలా మంచిది. ఈ కాలానికి కావాల్సింది కూడా అదే. మీరు అనుకున్నటువంటి ప్రతి శుభకార్యం కూడాను విజయవంతమవుతుంది, సానుకూల పడుతుంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. December 5 నాడు సుబ్రహ్మణ్య షష్ఠి, ఆ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి అనుగ్రహం కోసం అని చెప్పని సర్పదోషాలు పోవటానికి సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించలేని వాళ్ళు సర్పదోష నివారణ చూర్ణంతో సిద్ధగంధంతో సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేసి సర్ప ఈ మహాతీర్థం పొడితోటి సిద్ధగంధంతో ఆవుపాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని అభిషేకిస్తే సానుకూలమైన ఫలితాలు వస్తాయి. ఏమిటా సానుకూలం అని చెప్పి మీరు అడుగుతారు.
సర్పదోష సంబంధమైనటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోతాయి. మానసికమైనటువంటి ధైర్యం ఏర్పడుతుంది. ఇది దీనివల్ల వచ్చే ఫలితం అని ఖచ్చితంగా వస్తుందని చెప్పని శాస్త్రగ్రంథాలు ఘోషిస్తున్నాయి. కనుక ఈ రోజున మీరు ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయొద్దు.